నమస్తే అండి బోస్ కుమరి. ఇప్పుడు 24 సీట్లు 3 ఎంపీ స్థానాలు తీసుకుని జనసేన పార్టీ 2024 ఎలక్షన్స్ బరిలో దిగుతుంది. ఇంకొన్ని రోజులు ఎలక్షన్స్. ఈరోజు అయితే మాత్రం రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతున్న అంశం కూడా ఇదే. ఇప్పుడు ప్రధానంగా మీరు నేను మళ్ళీ చెప్తున్నాను, టీడీపీకి సంబంధించి ఎన్ని సీట్లు పోటీ చేస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ ఎవరికి అవసరం లేదు. ఓన్లీ జనసేన పార్టీ ఎన్ని సీట్లు తీసుకుంటుంది అనేదే ఇప్పుడు ప్రధానంగా వైసీపీ పార్టీకి, అదేవిధంగా జనసేనకులో ఉన్నటువంటి ఉత్కంఠ. దానికి ఈరోజు తెరబడింది 24 సీట్లు. ఇది చాలా మంచి స్థానాలు అనేది నేను గట్టిగా చెప్పాను. ఇప్పుడు జనసైనికులు ఏమనుకుంటున్నారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి విషయం. కొంత అసంతృప్తి టక్ 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 వచ్చేసింది. ఇలాంటి అసంతృప్తులు పవన్ కళ్యాణ్ గారి మీద జనసైనికులకి చాలా వచ్చాయి, చాలా పోయాయి. కానీ జనసైనికుల్లో ఉన్నటువంటి చిన్న సుగుణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అంటే అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ అంతే, చివరి వరకు ఆయన అంటే, ఆయన చెప్తే అంతే. కాకపోతే ఉంటుంది కించిత్తు అనుమానాలు ఉంటాయి, కించిత్తు బాధలు ఉంటాయి, అవి కించిత్తుగా అలుగుతారు, అన్నీ ఉంటాయి. కానీ ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి మాట ఓకే చేస్తారనేటువంటి నమ్మకంతోనే అన్ని విషయాలు, ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాల కష్టం, 10 సంవత్సరాల అవమానాలు, కనీసం తాల్ తుక్కేదవలు కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తడానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తులు కూడా, పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కూడా దొరకాలంటే ఈ గేట్ బయట ఒక 5-6 నెలలు వెయిట్ చేసేటువంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారిని నీచంగా, నికృష్టంగా, అతి దారుణంగా తిడుతున్నా కూడా నోరు కాముగా పెట్టుకొని ఉన్నటువంటి మహానుభావుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయం ఖచ్చితంగా జనసైనికులకి తెలుసు, ఎంత అవమానాలు పడ్డారు అనేటువంటి విషయం. కానీ జనసైనికుల్లో ఒకే ఒక కోరిక ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అనేటువంటి విధానం. కురవాళ్ళు ఆ ఉడుకు రక్తం ఉంటుంది కారణం, కానీ ప్రాక్టికల్గా సాధ్యాసాధ్యాలు ఎంత? మనం ఏ కోవలో వెళ్తే మనం సీఎం అవ్వగలుగుతాము అనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు. మా ఓడి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాల్సిన తర్వాత అని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళ అభిమానంలో తప్పులేదు, ఆయన ఆలోచనలోనూ తప్పులేదు. కానీ దేనికైనా టైం రావాలి, ఓపిక ఉండాలి. సింపుల్, మనం ఏదైనా సాధించాలి అంటే ఈరోజు అనుకుంటే రేపు పొద్దున్న సాధించలేం కదా. రాజకీయంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంతో సుదీర్ఘంగా ఆలోచనతో వ్యూహాత్మకంగా ముందుకెళ్తే కానీ వర్కౌట్ అవ్వదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2019లో ఓడిపోయారు. కొంతమంది వచ్చారు జనసైనికులతో మీటింగ్ ఏర్పాటు చేసి మీటింగ్ మాట్లాడుతున్నారు. దాంట్లో ఒక అతను, సార్ మీరు ఎట్లా పోటీ చేసి ఉండకూడదు, ఇట్లా పోటీ చేసి ఉండకూడదు సార్, మీరు ఇట్లాగా ఇట్లా అనౌన్స్ చేయాల్సింది, మీరు ఎలా స్పీచ్ ఇచ్చి ఉండాల్సింది సార్, అట్లాగా సార్ మీరు అంటే పలానా నియోజకవర్గంలో తిరిగి ఉండాల్సింది సార్, మీరు ఇంకొంచెం ముందుగా రావాల్సింది సార్ అని మాట్లాడుతున్నాడు ఒక అతను బాగా విపరీతంగా. పవన్ కళ్యాణ్ గారు బాగా చూసి నీ పేరేంటి అని అడిగాడు. ఆ పేరు చెప్పాడు. మన ఎలక్షన్స్లో నువ్వు ఎవరికి ఓటేసావో జెన్యున్గా చెప్పన్నాడు. నేను వైసీపీకి ఓటేశాను సార్ అన్నాడు. జనసైనికుడు విపరీతంగా పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉన్నటువంటి వ్యక్తి, మరి పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని చర్చిస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలో అక్కడ చెప్తున్నాడు. కానీ ఓటు ఎవరికి వేసేవారు అని అంటే పలాను. ఎందుకు వేసేవారు అంటే అక్కడ మాకు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే సార్ అంటే మీ సేఫ్టీ, అతని సేఫ్టీ చూసుకున్నాడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూత్యా. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ సేఫ్టీ చూడటంలో మరి పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత ఉంటుందిగా, అదేవిధంగా రాష్ట్రం గురించి ఆలోచించడంలో ఒక నాయకుడిగా ఆయనకు బాధ్యత ఉంటుందిగా, మరి జనసైనికుల ఆశ నెరవేర్చడంలో మరి ఆయనకు ఒక వ్యూహం ప్రణాళిక ఉంటాయిగా. 10 సంవత్సరాల అవమానాలు, డబ్బు బాగొట్టుకొని కెరీర్ బాగొట్టుకొని కూర్చోమన్నాడుగా, మరి ఆయన ఇంకెంత ఆలోచించుంటాడు. ఈ విషయాన్ని జనసైనికులు ముందు ఆవేశంతో కాకపోయినా తర్వాత ఆలోచించగలరు అనేటువంటి నమ్మకంతో ఆయన నిర్ణయం తీసుకోవడానికి క్లియర్గా అర్థమైపోతుంది. జనసైనికులు కూడా అంతే. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తే అదే, పవన్ కళ్యాణ్ గారు ఇటు వెళ్తే అటే వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం చెప్పారు, 24 సీట్లు అని చెప్పారు. 24 సీట్లు ఇప్పుడు గెలవటమే మా లక్ష్యం అని చెప్పేసి కొంతమంది అలిగినా, కొంతమందికి అసంతృప్తి ఉన్నా మొత్తానికి అయితే తెలుసుకోగలిగారు. కానీ పవన్ కళ్యాణ్ గారు రేపు సభలో ఇచ్చినటువంటి స్పీచ్తో ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. సభకు ముందే ఈ సీట్ల గురించి అనౌన్స్ చేయడం కూడా ఇదే కారణం. వచ్చినటువంటి అసంతృప్తులు వస్తే ఆ సభలో ఒకేసారి క్లారిటీ ఇచ్చేస్తే ఫైనల్ అవుతుందండి. రేపు సభ తర్వాత ఇంకొంతమందికి ఎవరికన్నా అసంతృప్తి ఉంటే అది పోతుంది. కానీ ఫైనల్గా వాళ్ళు ఏం చెప్తుందంటే, పవన్ కళ్యాణ్ గారి మాటే జనసైనికులకి శిరోధార్యం అని ఫైనల్గా తెలిసి చెప్పేశారు. మరేమి చూడండి.